మైండ్ కాన్షియస్లో ఉండడం, కమిట్మెంట్లో ఉండడం, క్లారిటీ తెచ్చుకోవటం, గోల్ ఉండడం, ఇవన్నీ ఆశామేషగా రావు. ఏదో సరదాగా ఆలోచిస్తే రావు. అసలు ఎంత చాలామందిని చూస్తూ ఉన్నాం సిన్సియర్గా ప్రయత్నం చేయకుండా సాధ్యపడదు అసలు. అది ఇవాళ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ప్రపంచాన్ని శాసించిన ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి గొప్ప ఉపాధ్యాయుడు ఏఎస్ నీల్. ఒక 60 సంవత్సరాలు అద్భుతమైన స్కూల్ నడిపాడు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు ఒక 60-70 సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేశాడు ఆయన స్కూల్లో. పిల్లవాడు సిగరెట్ తాగుతుంటే ఎందుకు సిగరెట్ తాగుతున్నాడు, ఆ సిగరెట్ తాగే పిల్లోడితో ఎంపథెటిక్గా ఉండి వాడి వేలోకి వెళ్ళి వాడిని సిగరెట్ మాన్పించినటువంటి సంఘటనలు అద్భుతంగా అతను డీల్ చేసిన విధానం. ఆ పిల్లలు 70-80 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన స్కూల్ అది సమ్మర్ హిల్, ఏఎస్ నీల్ నడిపినటువంటి సమ్మర్ హిల్. ఆ స్కూల్ మీద మీరు నెట్లోకి వెళ్తే సమ్మర్ హీల్ అని కొడితే పుటలు పుటలు వస్తుంది. దాన్ని లోతుగా స్టడీ చేయగలిగితే జిడి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. చాలామంది విద్యావేత్తలు, ప్రపంచాన్ని శాసించిన విద్యావేత్తలు చాలామంది దాన్ని రీసెర్చ్ చేశారు. రీసెంట్గా 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, ఆ స్కూలు ఆపేసి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రపంచం మొత్తం మీద మేధావులు కలిసి సమ్మర్ హిల్ స్కూల్ యొక్క దాని అభిమానులంతా కలిసి ఒక యూట్యూబ్ పెట్టుకున్నారు. ఈ దక్షిణ భారతదేశంలో ఒక 7 గ్రూప్తో కమిటీ వేశారు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని ఇక్కడ స్కూళ్ళల్లోకి తీసుకెళ్ళటం కోసం. ఆ 7 గ్రూప్లో నేను కూడా ఒకడిని ఈ దక్షిణ భారతదేశంలో. ఈ లక్షణాలు లేకుండా పర్సనాలిటీ ట్రైట్స్లో ఉన్నవి మార్చుకోవటం సాధ్యపడదు. వేగ్గా పర్సనాలిటీ ట్రైట్స్ మార్చుకోలేము. మనం అనుకున్నట్లుగా ఈజీగా కాదు అవి. ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తల్లి నుంచి, తండ్రి నుంచి, చుట్టాల నుంచి, బజార్ నుంచి, సమాజం నుంచి, గవర్నమెంట్ నుంచి మైండ్లోకి వచ్చి కూర్చున్నాయి, ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. వాటిని ఒక్కరోజుతో అట తీసేసి తీసేయలేం. అట తీసేసిన పిల్లల్ని కూడా చూసాను నేను. వాషింగ్ మిషన్లో వేసి ఇట్లా తీస్తే బయటకు వచ్చిన పద్ధతుల్లో మారిన పిల్లల్ని కూడా చూసాను నేను ఈ 30-40 ఇయర్స్లో. అద్భుతమైన పిల్లల్ని, టీచర్స్ని కూడా చూశాను నేను కొంతమందిని, అంత ఎక్సలెంట్గా పట్టుకున్నటువంటి టీచర్స్ని కూడా. ఇవాళ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. కృష్ణయ్య గారు, అబ్బాయి గారు, ఇంకా చాలా అద్భుతమైన టీచర్లు ఉన్నారు ఇక్కడ. పిల్లల కోసం తపన పడేటువంటి నాగభూషణం గారు నెల్లూరు, ఇట్లా కొంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఇక్కడ, మనం అందరం కూడా టీచర్స్. ప్రతి టీచర్ కూడా టీచర్ ఒక్కడికే. ఇవాళ మిత్రులారా, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఇప్పటికి కూడా హయ్యెస్ట్ ప్రొఫెషన్, పవర్ఫుల్ ప్రొఫెషన్, దమ్మున్న ప్రొఫెషన్ టీచరే. దీనికి సమానమైన ప్రొఫెషన్ లేదు అసలు. నేను చెప్పట్లా ప్రపంచ మేధావులు తేల్చినటువంటి అంశం. అందుకని సిన్సియర్గా మీరు చూడండి, కావాలంటే మీరు చాలామందిని చూడండి. మీరు ఎక్కడో ఇందాక మాస్టర్ లేవనెత్తినారు అంబేద్కర్ అని, ఆ పేరు ఎట్లా వచ్చింది? ఆయన వాళ్ళ అమ్మ పెట్టిన పేరు భీమరావు, వాళ్ళ మదర్ పెట్టిన పేరు భీమరావు, ఈ పిల్లవాడి పేరు ఇప్పుడు ఇవాళ భీమరావు. అంటే ఎవరికి తెలియదు? చాలామందికి తెలియదు భీమరావు అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అంబేద్కర్ని మార్చిన మనిషి ఎవరు? మాట్లాడద్దమ్మా, లేచి నిలబడమంటే మాట్లాడరు, గొనుగుతూనే ఉంటుంటాం మనం. మనకు తెలియకుండా వచ్చేస్తుంటుంది. వ్యక్తిత్వ వికాసంలో పట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు తెలియకుండా నీ నోట్లోంచి భాష వస్తుందంటే అది పర్సనాలిటీ ట్రైటే. నీకు తెలియకుండా నీ కళ్ళు ఏ పడితే చూస్తుంటే అదొక పర్సనాలిటీ ట్రైటే.
నీకు తెలియకుండా ఏది పడితే అది వింటున్నావంటే ఈ మూడే చాలా పవర్ఫుల్. చూడటం, వినటం, మాట్లాడటం. నీకు తెలియకుండా ఏది పడితే చూస్తుంటే, నీకు తెలియకుండా ఏది పడితే అది వింటట్టే, నీకు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే. నీ మైండ్ నీ కంట్రోల్లో లేదని లెక్క. ఎందుకంటే మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ అన్నాం. థాట్కి పునాది ఏంటంటే ఈ మూడే. నువ్వు చూస్తే ఒక థాట్ వచ్చింది, నువ్వు వింటే ఒక థాట్ వచ్చింది, నువ్వు మాట్లాడితే ఒక థాట్ వచ్చింది, నువ్వు ఫీల్ అయితే ఒక థాట్ వచ్చింది. నీ సెన్సరీ ఆర్గాన్సే నీ థాట్కి సీడ్స్. నీ థాట్కు మూలం ఏంటంటే నీ సెన్సరీ ఆర్గాన్సే. రైటారాంగా. ఆ థాట్ రావడానికి మూలమైనటువంటి కళ్ళు నీ కంట్రోల్లో ఉంటే, చెవులు నీ కంట్రోల్లో ఉంటే, భాష నీ కంట్రోల్లో ఉంటే, ఫీలింగ్స్ నీ కంట్రోల్లో ఉంటే, నీ థాట్ నీ కంట్రోల్లో ఉంటుంది. షార్ట్ కట్ మెథడ్స్ లేవు మిత్రులారా. నేను రీసెంట్గా ఒక అమ్మాయిని చూశాను, ఒక ఎరుకల అమ్మాయి, పందులు కాసే కుటుంబంలో పుట్టింది, తండ్రి లేడు, తండ్రి చచ్చిపోయినాడు. ఆ పిల్ల ఐఐటి బాంబే నుంచి 3 కోట్ల జీతానికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఐఐటి బాంబే నుంచి ఆ పిల్లే 3 కోట్ల జీతానికి గూగుల్ కంపెనీకి సెలెక్ట్ అయింది. ఆ పిల్లని చూద్దామని వెళ్ళాం మేము, 7 మంది వెళ్ళాం ఆ పందులు కాసే ఆ చిన్న కాలనీకి. మాతో పాటు ఇద్దరు 3 టీచర్స్ వచ్చినారు. 2 నిమిషాల తర్వాత ఆ స్మెల్కి, ఇక్కడ ఉండలేం మాస్టర్ వెళ్ళిపోదాం, ఏంది ఇంత వాసన, ఇంత వల్గర, ఇంత గందరగోళం, ఇంత చండాలం అని మాట్లాడినారు. అట్లా ముందుకెళ్ళినాం. ఆ పిల్ల ఎక్కడుందా అని ఎత్తుక్కుంటా కొంచెం ముందుకెళ్ళినాం. చిన్న గుడిసెలోంచి బయటకు వచ్చింది ఆ పిల్ల. మాస్టర్ అడిగినాడు, సీనియర్ లెక్చరర్ అడిగినాడు, అనుష హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అక్కడ ఉండి ఆ గుడిసెలో ఉండి. ఆ పిల్ల చెప్పింది ఒకటే ఒక అంశం, అంటే అక్కడ అక్కడ ఉన్న భాష, ఆ ఎరుకల భాష, ఆ వల్గర్ నేచరు, ఆ స్మెల్లు, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండలేని పంతుళ్ళు. ఆ పిల్ల చెప్పింది ఒకటే ఒక అంశం, ఏది చూడాలో అదే చూసినా నాకు ఊహ వచ్చిన తర్వాత, నేను పట్టుకున్న తర్వాత. ఏది చూడకూడదు ఇక్కడ ఉన్న వల్గారిటీ నాకు కనపడదు అసలు. ఏది చూడకూడదు అది చూడలే నేను. ఏది చూడాలో అది చూసినా, ఏది చూడకూడదు అది చూడలా. ఇక్కడ మా మామలు, మా అత్తలు, మా బాబాయిలు, మా పిన్నావులు మాట్లాడుకునే భాష వల్గర్ భాష వినకూడదండి. డిసైడ్ చేసుకున్నా. ధైర్యం ఉంటే ప్రాక్టీస్ చేయండి. మీరు వినకూడదని డిసైడ్ చేసుకుంటే రాదు, అది సీల్ చేయటమే వాటికి. చూడకూడని చూడకూడదు ఇవి అనుకుంటే, నువ్వు అనుకుంటే ఇలా పేదమంది ఇందాక ఉదయం డాక్టర్ గారు చెప్పారు, మా అమ్మమ్మ చూడకూడని ఏమైనా వస్తే అవి చూడమాకడు చూడబాకండి అంటారని. అట్లా పేరెంట్స్ చూడమాకండి అంటే ఇలా పిల్లలు దాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు. ఇంకో చోట చూడమాకు అన్నయ్యే జాగ్రత్తగా చూస్తున్నారు. రైటారాంగా. సిగరెట్లు కూడా, సిగరెట్లు మందు వాటి మీద గవర్నమెంట్ పెద్ద ఫుడింగ్ లాగా చిన్న స్టేట్మెంట్ ఇస్తుంది, నో స్మోకింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. దాని తర్వాతే ఎక్కువ స్టార్ట్ అయింది. రైటారాంగా. ఇది మనకు వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. నీ సెన్సరీ ఆర్గాన్స్ నీ కంట్రోల్లో ఉండడం, నీ సెన్సరీ ఆర్గాన్స్ నీ కంట్రోల్లో టీచర్కు ఉండాల్సినటువంటి అంశాలు అవే. అందుకని మనం ఇవాళ ప్రపంచ టీచర్స్ దినోత్సవం, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కృష్ణయ్య గారికిను, ప్రొఫెసర్ అబ్బాయి గారు రిటైర్డ్ అయ్యాడైన ప్రొఫెసర్ అబ్బాయి గారు, ఆయన ఈ ఒక్క అంశాలే కాకుండా చాలా అంశాల మీద పనిచేస్తూ ఉన్నాడు, రిటైర్డ్ అయినాడు. ఆయన ఈరోజు అడిగితే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ప్రిన్సిపల్గా పట్టుకెళ్ళిద్ది. కానీ ఇట్లా సోషల్ మూమెంట్స్లో, స్టెప్లాంటి సోషల్ మూమెంట్స్లో సిన్సియర్గా పనిచేయాలనేటువంటి డిసైడ్ చేసుకొని పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్బాయి గారు, రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణయ్య గారు, వీళ్ళిద్దరికీ ఒకసారి గట్టిగా మనం ఈ టీచర్స్ సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీన్ని చాలా తేలిక ప్రాక్టీస్ చేయడం కూడా
చాలా ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇంకా మూడు నాలుగు ఉన్నాయి. ఒకటి హ్యాపీనెస్, ఆనందంగా ఉండడం. ఎట్లా ఉండాలి? హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇవాళ. ఎందుకంటే వ్యక్తిత్వ వికాసంలో నువ్వు ఆనందంగా ఉంటేనే ఏ సబ్జెక్ట్ అయినా డీల్ చేయగలిగేది. నువ్వు ఆనందంగా ఉంటే ఏ పనైనా ఎక్సలెంట్గా చేయగలవు. నువ్వు ఆనందంగా ఉంటే ఎంప్టీ మైండ్తో ఉండగలవు. నువ్వు ఆనందంగా ఉంటే ఏ కమిట్మెంట్ అయినా, ఏ రకమైన యాక్టివిటీ అయినా, ఏ పిల్లలతోనైనా, ఏ పిల్లలైనా డీల్ చేయగలవు. చాలా సమస్యలకి మూలం ఆనందంగా ఉండడమే. రైటారాంగా, అసలు మనిషి పుట్టినదే ఆనందంగా ఉండడం. అయితే మళ్ళీ ఆయన ఆయన చెప్పినాయే మాకు కూడా, ఆయన నేర్పినే చూస్తున్నాం. పెద్దోడు అయిపోయినాడు కదా, 75 ఏళ్ళు అయినాయి, మాకు నేర్పినవి మేము చూస్తున్నాం. ఇక్కడ మేము చూస్తుంటే ఆయన చెప్తున్నట్టు ఫీలింగే, దానిలో నిలబడితే ఆయన మేము చెప్పినట్టు ఆయన చెప్పినట్టు లెక్క అది. రైట్, ఈ హ్యాపీనెస్ క్లాసు కృష్ణయ్య గారు బాగా చెప్తాడు, కానీ ఇప్పుడు చివరిలో ఉంది కాబట్టి నేనే డీల్ చేస్తాను. 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తా. ఆనందంగా ఉండడం చాలా తేలికైనటువంటి పని. ఆనందంగా ఉండడం అత్యంత తేలికైన పని అని నేను అంటున్నా. యాక్సెప్ట్ చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. ఆనందంగా ఉండడం చాలా తేలిక అని అంటున్నా నేను. రైటారాంగా, నిజంగానా? కొంచెం ఫేస్లో మరి గ్లోయింగ్ అన్నది అండి, కొంచెం నవ్వుతూ అన్న, గట్టిగా నవ్వండి.